हेलो व्यूवर्स अंदर एला वेलकम टू इंडिया फूड चैनल इवा इंडिया फूड चैनल लो कल्याण रसम चेसी चूपिंचबोतना एंटी रसमा दानी मल्ली वीडियोना अनि मात्र अनुकोकंडि एंदुकंटे इवाल्टि वीडियोलो नेनु चूपिंचबोयेदि कल्याण रसम मरी ई रसम तिन्नारनुकोंडि असलु रसम अंटे इष्टपडिन वाळ्ळु कूडा अडिगि मरी चेयिंचुकोनि तिंटारु అంతేకాదు ఈ రసం మీ ఇంట్లో చేస్తుంటే వీధి చివరి వరకు గుమగుమలు పరిగెత్తాల్సిందే. మరి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం కందిపప్పుని ఒక 50 గ్రాములు కందిపప్పు తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక అరగంట నానిన తర్వాత దీనిని ఉడకబెట్టండి. అలాగే చింతపండు రసం కనుక మనం పెట్టుకునేది కళ్యాణ రసం కనుక చింతపండు అనేది కొంచెం ఎక్కువ తీసుకుందాం. ఒక 50 గ్రాముల కన్నా ఎక్కువ. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని బాగా ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ పసుపు, 4 మిరపకాయలు, 1/4 టమాటాలు వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి టమాటాలు బాగా గుజ్జుగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా టమాటాలు బాగా మెత్తగా అయిపోవాలి. ఇలా అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి కందిపప్పు పేస్ట్ వేసేద్దాం. ఓకేనా, ఇప్పుడు కందిపప్పు ముద్దను వేసి ఈ విధంగా బాగా ఈ టమాటా పేస్ట్ని పట్టించండి. ఇలా పట్టించిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేయండి. వేసి మళ్ళీ బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసి ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని ఇలాగే ఉంచుతాం. ఓకేనా, ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చింతపండు రసం అందులో పోసేద్దాం. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. పైన బుడగలు వస్తాయన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మీరు జీలకర్ర అలాగే మిరియాలు 6-7 వెల్లుల్లి వీటిని ఎచ్చి పచ్చిగా దంచి పెట్టుకొని వేసేసేయండి. వేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేద్దాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడకనిద్దాం. ఒక పొంగు వచ్చిన తర్వాత ఏం చేయాలనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా పొంగు వచ్చిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకుందాం. అలాగే కరివేపాకు, పుదీనా. అలాగే చిటికెడు, ఇంగువ. అంతే,
యమ్మీ యమ్మీ కళ్యాణ రసం అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ అయితే అసలు ఇల్లు మొత్తం గుమగుమలాడిపోతుంది అన్నమాట ఈ రసం చేసేటప్పుడు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. నేను ఒకసారి తమిళనాడు వెళ్ళినప్పుడు అక్కడ మా ఆంటీ వాళ్ళ ఇంట్లో టేస్ట్ చేశాను, చాలా బాగా నచ్చింది. తన దగ్గర ఈ రెసిపీ అనేది నేర్చుకున్నాను. ఇది మీకు చేసి చూపిస్తున్నాను అన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.